प्रवेश सदर्भंग इरव संवस शासन सब अभवी शासन सभ्यु स्पीकर गारी भारतीय जनता पार्टी पक्षा पदे पदे विज्ञप्ति चाहे स्पीकर गारू शासन सभा మా శాసన సభ్యుల హక్కులని సభా మర్యాదల్ని కాపాడే బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి మా సీట్లలో మేము నిలబడి నిరసన తెలుపుతుండగా నిరసన తెలిపే హక్కు శాసన సభ్యులకు ఉన్నటువంటి కనీస హక్కు మేము ప్రశాంతంగా మామా సీట్లలో నిరసన తెలుపుతా ఉంటే మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేసి మార్షల్స్ ద్వారా హ్యాండ్లింగ్ చేసి మేము బయట ప్రొటెస్ట్ చేస్తా ఉంటే నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలో మమ్మల్ని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా హక్కుల్ని హరిస్తే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించిన వ్యక్తి స్పీకర్ గారు మేము ఒకటే మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానికానికి ప్రజాస్వామిక వాదనందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రపంచంలో రాజ్యాంగం అనేది ఒక కాడ రిటన్ రాజ్యాంగం ఉంటది ఒక దగ్గర రాతపూర్వకమైన రాజ్యాంగం లేకుండానే దేశాలు నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్య మ్యాచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఆయా దేశాల్లో నడుస్తూ ఉంటది ఇలా ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశంగా వెలుగుతున్న బ్రిటన్కి రిటన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లేదు అమెరికా లాంటి అంత పెద్ద దేశానికి 14 ఆర్టికల్స్ తో కూడి 3 పేజీల రాజ్యాంగం మాత్రమే ఉంటది ఇక్కడ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఉండగా దానికి తోడుగా అనేక సమతలుగా వస్తున్న కన్వెన్షన్స్ సాంప్రదాయాలు ఉండంగా ఆ సాంప్రదాయాల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని పార్లమెంట్ కొలుదిరిన సందర్భంగా అసెంబ్లీలు కొలుదిరిన సందర్భంగా వాళ్ళు గతంలో ప్రజలకు ఏ స్కీములు అందించిందో దానివల్ల ఏ ఫలితాలు ప్రజలకు అందినేవో రాబోయే కాలంలో ఏ ఫలితాలు అందించబోతున్నారో దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటో ప్రజలకు చెప్పేటువంటి విధాన పత్రం తీల్చి చెప్పే విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు రాసుకోరు గవర్నర్ గారి ప్రసంగాన్ని గవర్నర్ గారు మాత్రమే ప్రవేశపెట్టారు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడే అధినేత గవర్నర్ గారు దేశములో రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి గారు ఇవల గవర్నర్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏ డైరెక్షన్ అయితే ఏ విధివిధానాలు అయితే ఖరారు చేసి రాస్తారో వాటిని వారు చదువుతారు చదివినప్పుడు దాని మీద అందరు శాసన సభ్యులు చర్చలో పాల్గొంటారు ఆ తదుపరి గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద అందరూ పాల్గొని ఓటు వేస్తారు ఒకవేళ గవర్నర్ గారి తీర్మానం ఆమోదం పొందకపోతే ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వం మీద అభిశంసన చేసినట్టుగా లెక్క ఉంటుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆ శాసనసభ్యుల బాధ్యతని శాసనసభ బాధ్యతని ఇలా కాళ్ళగా చెంది ఈ ప్రభుత్వం